గానే ఎలా ఉంటారో ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఫ్రెండ్స్ మనము కైలాసగిరి దగ్గరికి వెళ్తున్నాము అది కొండ మీద ఉంటది మనకి అక్కడ నుంచి బీచ్ వ్యూ గాని వైజాగ్ సిటీ గాని చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తది అక్కడ శివుడి టెంపుల్ ఉంటది పెద్ద విగ్రహం అయితే ఉంటది చూడడానికి చాలా బాగుంటది పై నుంచి వ్యూ వెళ్ళి చూద్దాం రండి లెట్స్ గో హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము వైజాగ్ దగ్గర ఉన్న కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చాము పైన రూపే ఉందంట మనకి ఈ విధంగా వెళ్తే రూపేకి వెళ్దాము లెట్స్ గెట్ ఇంటూ వీడియో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మొత్తం చూడండి నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు కైలాసగిరి రూపే రూపే మనకి ఈ విధంగా ఉంటది పైన శివుడి శివపార్వతి విగ్రహం ఉంటుందంట పైకి వెళ్ళి చూద్దాం రండి రూపే ఎక్కాలంటే ఫస్ట్ ముందు కొన్ని స్టెప్స్ ఉంటాయి అవి ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి అదో ఆ విధంగా రూపు వస్తుంది దాని మీద ఎక్కి పై వరకు వెళ్ళొచ్చు మనము ఇదిగో పైన వెళ్తున్నాం కదా అడల్ట్కి 100 రూపీస్ చిల్డ్రన్ 60 రూపీస్ అంట రేట్ చూడండి రూపేకి టికెట్ ఎంట్రీ కోసం మా హస్బెండ్ వెళ్ళారు టికెట్ లైన్లో నిల్చుకొని టికెట్ తీసుకుంటున్నారు మనము రూపే మీదకి బైక్ వెళ్తున్నాము ఇప్పుడు మాకు 12:45 అవుతుంది 1 to 2 లంచ్ టైం అంట ఇప్పుడు బైక్ వెళ్తే మళ్ళీ 2K రిటర్న్ రావాలి ఇంకంతే ఏం చేయలేం విల్ గో జనరల్గా అయితే 1/2 అవర్లో వెళ్ళి రావచ్చు మరి ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందేమో ఇలా నడుచుకుంటూ పైకి వెళ్తున్నాము రూపే ఈ విధంగా వెళ్తే చూడండి పైకి ఫ్రెండ్స్ రూపేలో వెళ్తున్నాము మేమిద్దరం పైనుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది చూడండి బీచ్ ఎలా ఉందో కింద వావ్ ఇంకా పైకి వెళ్తున్నాము పక్కన ఇంకా రూపు వెళ్తాం చూడండి కిందికి దిస్ ఈజ్ నైస్ వ్యూ వ్యూ అయితే చాలా బాగుంది 2 గంటలు సరిపోవట్లేదు వావ్ ఫెంటాస్టిక్ జనరల్గా 4 4కి పంపిస్తారు కానీ పబ్లిక్ లేరని చెప్పి ఇద్దరినే పంపించాడు విఆర్ ఎంజాయింగ్ దట్స్ ఇట్ మనకి కింద లొకేషన్ చూడండి పైనుంచి ఒక రూప్ వస్తుంది ఖాళీది ఖాళీ జనాలు అర్థం కావట్లేదు ఏ ఖాళీ కదా ఇవో ఖాళీ పోతుంది జనాలు ఎవరు రావట్లేదు అనుకుంటా పైనుంచి ఓ వెరీ నైస్ లంచ్ టైం వాళ్ళకి ఇప్పుడు 1 to 2 లంచ్ టైం అని చెప్పాను కదా అందుకే జనాలు ఎవరు లేరు అదే రీజన్ చూడండి కింద మొత్తం బోట్స్ ఉన్నాయి సముద్రంలో అక్కడక్కడ అక్కడక్కడ పార్క్ చేసినట్టు గాలి ఎగురుతున్నాం ప్రజెంట్ మేమైతే లొకేషన్ దగ్గరికి వచ్చిన ఇదంతా రోడ్ వే మనకి రోడ్ లో వెళ్ళాలనుకుంటే ఇదే మీద వచ్చి చూడండి కార్ వెళ్తుంది కదా రోడ్ వే అయితే ఈ విధంగా ఉంటుంది సో మేము రోడ్ వే మీద వెళ్తున్నాం కాబట్టి ఇదే ఉంటుంది చాలా బాగా కట్టారు చాలా పైన ఎంట్రెన్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం సో 2 వరకు ఇక్కడే ఉండాలంట సో మనకి గంట టైం ఉంది 2 అంటే కింద నుంచి ఒకటి వస్తుంది పైకి వెళ్తుంది గోతార్ మెట్ మనకి వెనకాలనే సీవ్యూ ఉంది జస్ట్ చెక్ ఇట్ అవుట్ కిందికి మేము ఆల్రెడీ పైకి వచ్చాము కాబట్టి లోపల లొకేషన్ చూద్దాం రండి ఇప్పుడు కైలాసగిరి మీద ఒక 5-10 మినిట్స్ కూర్చొని రిలాక్స్ అవుతున్నాం ఎందుకంటే మనకి 1 అవర్ టైం ఉంది లంచ్ టైం అని చెప్పాను కదా కూర్చున్నాము ఇక్కడ పక్కడే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది ఏమైనా కావాలనుకుంటే కొనుక్కొని తినొచ్చు ఇక్కడ తినే ఉద్దేశం అయితే లేదు దీని తర్వాత ఇంకో బీచ్కి వెళ్ళేది ఉంటుంది అక్కడ బాగుంటుందంట అక్కడ ట్రై చేస్తాము ఇక్కడ మనకి ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది టాయ్ ట్రైన్ ఎక్కడానికి ట్రై చేద్దాము లెట్స్ గో టు టాయ్ ట్రైన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంది దాని పట్టాలు ఇదిగో ఎదురుగా కనబడుతున్నాయి కదా ఇక్కడ ట్రైన్ దగ్గరికి వెళ్దాము దేర్ ఇస్ ఇట్ దేర్ ఇట్ ఈస్ టాయ్ ట్రైన్ ఎక్కి ఒక రౌండ్ వేసుకుందాము ఇది టోటల్గా 300 ఎకర్స్ ఉంటుందంట ఇది మొత్తము కైలాసగిరి ఇది రౌండ్గా ఒక చుట్టు తిప్పితే మనకి కొండ మీద ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తాయంట చాలా ఒక రౌండ్ వేసుకుని వద్దాం మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది టాయ్ ట్రైన్లో జనాలు అందరూ ఎక్కి కూర్చున్నారు
ఫ్రెండ్స్ మనం టాయ్ ట్రైన్ ఎక్కినాం చూడండి. మనం స్టార్టింగ్లోనే ఉన్నాము. ఇంజన్ ఇక్కడే ఉంది, ఎదురుగా కనబడుతుంది కదా, అది ఇంజనే. దాని వెనకాలనే ఉన్నాను. లోపల ట్రైన్ డ్రైవర్ ఉండే ఉంటాడు, పైలట్ ఏదో లోకల్ పైలట్ అంటారు కదా. విఆర్ జస్ట్ మూవింగ్. గ్రీనరీ, చుట్టూ ట్రీస్ ఉన్నాయి, క్యూట్ గా. ఇటు సైడ్ ఫుల్ ఫ్లవర్స్ వ్యూ ఉంటుంది వన్ సైడ్, ఇంకో సైడ్ మొత్తం పార్క్ వ్యూ ఉంటుంది. సిటీ కనబడుతుంది, ఉడికిందా చూపి. ఈ వ్యూ నుంచి సిటీ వ్యూ చూడండి, టాప్ హిల్ నుంచి చూస్తున్నాము. ట్రైన్ కాస్ట్ పర్ హెడ్ 90 రూపీస్ అంట, 20 మినిట్స్ ఏమో తిప్పుతుంది అంట మొత్తం ఓవరాల్ గా. ట్రైన్ ఎందుకో స్లో అవుతుంది. టాయ్ ట్రైన్ కూడా సిగ్నల్ పడింది ఏమని డౌట్ వస్తుంది, చూసుకుందాం. కొండలు, ఇటు బిల్డింగ్స్, ఇటు గ్రీనరీ. వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తున్నా లేదా, కానీ ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చాలా ఫుల్ ఫ్లెష్ కంప్లీట్ బిల్డింగ్స్. పక్కన మొత్తం పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొద్ది బీచ్ వ్యూ కనిపిస్తుంది, ఆర్కి బీచ్. ఇంత సముద్రంలో కంప్లీట్ వ్యూ ఆఫ్ బీచ్ వేసిన వీడియో చిన్నగా కనిపిస్తున్నాయి. మా ఇంటి నుంచి క్లియర్ వ్యూ కనిపిస్తుంది. చిన్న చిన్న బోట్స్ ఫుల్గా వెళ్తున్నాయి. బయటకు వచ్చేసాము. బయట వచ్చిన తర్వాత ఒక సైడ్ మొత్తం పార్క్ ఉంది కిడ్స్ ఆడుకోవడానికి. అన్ని కిడ్స్ ఆడుకునే ఉయ్యాలలు, ఎక్కే హైట్ వి, రౌండ్ వి, అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి కిడ్స్ కి. అండ్ ఇంకో లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఈటబుల్స్ ఉన్నాయి తిననీకి. పాస్పోర్ట్ సెంటర్, పాస్పోర్ట్ సెంటర్. ఇంకా ముందు వెళ్తున్నాము, ఇంకా ముందు ఏముందో మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. కండి చూద్దాము. ఓకే, కమ్. ఇప్పుడు పై వ్యూ పైకి చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సైడ్లో ఫుల్ చెట్లు, ఫ్లవర్స్తో క్యూట్గా ఉంది. ఇక్కడ హార్సెస్ కూడా ఉన్నాయి. హార్సెస్ పైన కూడా ఎక్కి రైడ్స్ వెళ్ళొచ్చు. హార్స్ దగ్గరికి వెళ్ళండి. దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ హార్స్. హార్స్ ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు, తలకే ఉప్పుతున్నది. వద్దురే తీయగరే వీడియో అంటుంది. ఇక్కడ అందరూ మగ్గుల మీద ఇవి వెరైటీ చేయిస్తూ ఉన్నారు. 250 రూపీస్ అంట వీటికి ఒక్కరికి. కప్ మీద కప్పుల ఫోటో చేయించాలంటే అప్పులు కానీ ఎంతమంది అన్నా కానీ కుదిరితే చేయించుకోండి. చాలా బాగుంది. మేము కూడా ఒక ట్రై చేసాము, మాది రెడీ అవుతుంది, అయిన తర్వాత చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. కైలాసగిరి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ శివుడు పార్వతి మధ్యలో ఉండడం అండి, టాప్ హిల్ వ్యూ నుంచి. సో ఇప్పుడు మేము వాటికి దాని చూడడానికి వెళ్తున్నాం దగ్గరికి. ఇది నడకదారి. చాలా పెద్ద విగ్రహము, శివుడు పార్వతి రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికైతే. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. టాప్ హిల్ నుంచి పైకి వచ్చి మెట్ల నడక ద్వారా పైకి వచ్చి చూసాము. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉన్నది, ఒకసారి చూడండి. బయట ఇద్దరు నించుని వెల్కమ్ చెప్తున్నారు. పక్కన మా వైఫ్ బర్త్డే, వైఫ్ షీస్ వెయిటింగ్ టు గెట్ ఇన్ సైడ్ ద పార్క్. లెట్స్ గెట్ ఇన్ టు పార్క్. మనకిది కైలాసగిరి పార్క్ మీద, కైలాసగిరి కొండ మీదనే ఉంది. ఒకసారి చూడండి, గాడ్జిల్లా ఉంది పైన. రవిచంద్ ఆర్ట్ మ్యూజియం పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ చూడండి. దిస్ గాయ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. దిస్ ఈజ్ అమ్యూజ్మెంట్ పార్క్. బాయ్. ఒకవేళ మీకు నచ్చితే మీరు వెళ్ళండి. మనకి లోపల కెమెరా అయితే అలవ్ లేదు, అందుకే చూపించలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కుదిరితే వెళ్ళండి మీరు కూడా. ఇప్పుడు కిందికి వెళ్తున్నాము, నెక్స్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.